ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను అపాయింట్మెంట్ కోరారు చంద్రబాబు. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై చర్చించనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కోరారు చంద్రబాబు. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై చర్చించనున్నారు. ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ తీరుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా 7వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా ప్రాథమికమైనటువంటి సమాచారం. అందులో భాగంగానే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా అమిత్ షాతో కూడా అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయింది. ప్రధానంగా అమరావతికి సంబంధించినంత వరకు కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. నిధులు ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు దాటిన తర్వాత ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ కి సంబంధించి, నిధులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కేంద్రంతో ఉన్నటువంటి సంప్రదింపులకు సంబంధించి, కేంద్రంతో ఉన్నటువంటి రిలేషన్ నేపథ్యంలో ప్రస్తుతమైతే ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్ లో కొంతవరకు ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా దాదాపు ఫిక్స్ అయిందన్నట్టుగా అధికార వర్గాల నుంచి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంటుంది. ఇంకోవైపు రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారినటువంటి వైజాగ్ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా భూమి పూజకు సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఫిక్స్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇక్కడ ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం విశాఖ ప్రాజెక్టు కు సంబంధించి, విశాఖ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అంశాలు, విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అది రాబోయేటువంటి రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలపైన అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్రంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద 7వ తేదీన జరిగేటువంటి ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమరావతి రాజధాని, విశాఖకి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా విశాఖ రైల్వే జోను, ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి నిధులు, ఈ వ్యవహారాలు మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద 7వ షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశాలపైన అధికారికంగా ప్రకటన రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మోడీ అదేవిధంగా అమిత్ షాతో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టుగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అధికారుల నుంచి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.